అసలు మీ అబ్బాయి పెళ్ళైందా? అయింది. కనీసం మీరు ఎప్పుడు పెళ్ళైనట్టు ఎక్కడ కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు. మీరు అసలు ఎవరు తెలియకుండా పెళ్లి చేశారు ఎందుకు? ఆయన వ్యక్తిగత సంబంధం, వ్యక్తిగత జీవితం. నాకు కూడా ప్రమేయం ఉండకూడదు తల్లిదండ్రులుగా తప్ప. సమాజం సంబంధం ఏంటి? కాబట్టి ఇద్దరు అబ్బాయి కాబోయే భార్య నా దగ్గరికి వచ్చి మీ వద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటున్నాం అనుకుంటున్నాం అని చెప్పంటే సంతోషంగా ఆశీర్వదించి ఒకటే షరతు పెట్టాను. ఓకే. చాలా నిరాడంబరంగా అతి తక్కువ మందితో జరగాలని చెప్పాను. ఎందుకంటే ఎందుకంటారు అట్లా చెప్పి? మనం ఈ దేశంలో ఇంత భేద దేశంలో పెళ్ళిళ్ళ పేరుతో మనం చేస్తున్న ఆర్భాటం, కుటుంబాలు గుళ్ళైపోతున్నాయి. ఎప్పుడైతే కొంతమంది చేస్తున్నారో మిగతా వాళ్ళు కూడా అలా చేయకపోతే మనం తక్కువ అనుకుంటారన్న భావంతో శక్తికి మించి ఖర్చు పెట్టి అనుత్పాదకమైన ఖర్చు పెట్టి జీవితం మొత్తం కూడబెట్టిన డబ్బు ఒక పెళ్లి రోజు మొత్తం పోతుంది.